సెక్రటేరియట్లో రాజీ విగ్రహం పెట్టి తీరుతామని డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెడితే బీఆర్ఎస్ కు ఎందుకు బాధ అని ప్రశ్నించారు. రుణమాఫీపై బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి. రైతులను వేధించే బ్యాంకర్లపై చర్యలు ఉంటాయన్నారు. ధరణి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు మరో మంత్రి పొంగులేటి. డిసెంబర్ 9 సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు పెడితే తప్పేంటన్నారు. ఉద్యమం ముసుగులో బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ నేతలకు అధికారం కలేనని చెప్పారు సీఎం. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడలో నివాళులర్పించారు రేవంత్. ఆ తర్వాత సెక్రటేరియట్లో బాహుబలి గేట్ దగ్గర ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు స్థలాన్ని సీఎం పరిశీలించారు. ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈ రోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రిని కలిశారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పూలగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. గవర్నర్ కోటాలో తమను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం, ఎమ్మెల్సీల మధ్య కాసేపు చర్చ జరిగింది. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రేవంత్ విదేశీ పర్యటనలతో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. తాము కోటలు గడిల్లో కూర్చుని ఒప్పందాలు చేసుకోవడం లేదని బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం. ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా, వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదుల వల్లే జరుగుతూ ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రి మండలి కానీ అందరూ పెద్ద సంకల్ప బలంతో అకుంఠ దృష్టితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. రుణమాఫీ నిధుల విషయంలో బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. బ్యాంకర్లపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రుణమాఫీ నిధులను 18,000 కోట్లు రిలీజ్ చేస్తే రైతులకు చేరింది 7,500 కోట్లేనన్నారు. రైతులకు వీలైనంత త్వరగా తిరిగి రుణాలు ఇవ్వాలని ఆదేశించారు భట్టి విక్రమార్క. హైదరాబాద్కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమ ప్రభుత్వం పూర్తిగా క్రెడాయికి సహకరిస్తుందని చెప్పారు. క్రెడాయి స్టేట్ కాన్ 2024 ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డితో కలిసి పాల్గొన్నారు ఉత్తమ్. దేశంలోని అత్యంత వేగంగా గ్రోత్ రేట్ ఉన్న రాష్ట్రం తెలంగాణనన్నారు ఉత్తమ్. సిటీని ఒకే వైపు కాకుండా సౌత్ వైపు కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. Whether you talk of GMR Airport or Outer Ring Road or PV Narasimharao Expressway or Hyderabad Nagaraniki Godavari Nadi Jalalu Gani Krishna Nadi Jalalu Gani drinking water iskochina metro panulu modalu pettina aanadu meme chesinam ee roju mari Revanth Reddy garu upa mukhyamantri Batti garu me andram colleagues ga we are also planning very innovative and many steps that will take Hyderabad and Telangana onto the global map. ఒక సిస్టమేటిక్గా పనిచేస్తున్నాం, కమిట్మెంట్తో పనిచేస్తున్నాం, డిసిప్లిన్గా ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్నాం. మీరు ఎప్పుడు ఎవరైనా సరే, ఏ బిల్డర్ అయినా సరే, ఏ మినిస్టర్ మాలాంటి వారి సీనియర్ మినిస్టర్ దగ్గర రండి, డెఫినెట్గా మీ సీఎం గారి దగ్గరికి సీఎం దృష్టికి తీసుకెళ్తాం. మా లెవెల్లో ఉంటే మేము పరిష్కరిస్తాం. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యముందా అని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ప్రతిపక్షాలు రుణమాఫీపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. త్వరలోనే రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు పొన్నం. చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా, ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసిన ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి విమర్శిస్తా ఉన్నారు బీఆర్ఎస్ టీఆర్ఎస్. దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి.
కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికి కొత్తగా నేను చెప్పే అవసరం లే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న నూతన రెవెన్యూ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెల 23-24 తేదీల్లో ఆయా జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై వివిధ రంగాల మేధావులతో వర్క్షాప్ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ధరణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలిస్తామని చెప్పారు. లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సాంస్కృతిక కళా వారసత్వ సంపద తెలంగాణకు వరమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సీతక్క ఎమ్మెల్యేలతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవులగుట్టను సందర్శించారు. పాండవులగుట్ట వీడియోను ప్రొజెక్టర్ ద్వారా వీక్షించారు. కొడవటంచ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు జూపల్లి. సెక్రటేరియట్లో అంతర్జాతీయ సంస్థ బ్లాక్ ప్రతినిధులతో సమావేశమయ్యారు మంత్రి సీతక్క. తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులు, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది బ్లాక్ సంస్థ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి సీతక్కకు పవర్ పాయింట్ ప్రజెంట్ ద్వారా వివరించారు సంస్థ ప్రతినిధులు. పలు దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం బ్లాక్ పనిచేస్తోంది.